భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. దేశంలోని అనేక రాష్ట్రాలలో ఈరోజు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడానికి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. దానికి నిరసనగా ఈరోజు కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్మికులు కార్మిక సంఘాలు పెట్టకూడదు. అదేవిధంగా గతంలో స్వాతంత్రానికి ముందు సాధించుకున్నటువంటి 12 గంటల పనిదినాలు ఏవైతుందో దాన్ని 8 గంటల పనిదినాలను 12 గంటలు చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాలు చూస్తున్నాయి. అదేవిధంగా కార్మిక చట్టాలను తుంగలో దొక్కడానికి ఈ యొక్క రాజస్థాన్ మరియు గుజరాత్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మొత్తం కార్మిక చట్టాలను కూడా 4 సంవత్సరాల పాటు రద్దు చేయాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అదే బాటలో ఈరోజు మహారాష్ట్ర గోవాతో పాటు ఇతర సర్కారులు కూడా అదే బాటలో పోవడానికి పూనుకుంటున్నాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రాల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాలు చేస్తున్నటువంటి ఈ చట్టాల నిర్వీర్యాన్ని వెంటనే ఆపి కార్మికులందరికీ న్యాయం చేసే విధంగా మరి పరిష్కార దిశగా మనకు అందరికీ కూడా చొరవ చూపాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ఇవాళ కలెక్టర్ గారి ద్వారా వినతిపత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో గతంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి మీ అందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పి మన యొక్క కార్మికుల వద్ద నుండి ఈ యొక్క బ్యాంక్ ఖాతా జిరాక్సులు అదేవిధంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు జిరాక్సులు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు భవన నిర్మాణ ఖాతాలో 1 రూపాయి కూడా పడలేదు. మరి ప్రభుత్వాలు కార్మికులను చిన్నచూపు చూస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ భవన నిర్మాణ కార్మికులే కాకుండా లాక్డౌన్ పీరియడ్లో ఉన్నటువంటి కార్మికులకు కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం జీవోలు జారీ చేయడం జరిగింది. మరి ఆ జీవోలు కూడా ఇప్పటి వరకు బీడీ పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి మన జిల్లాలో కానీ మిగతా జిల్లాలో కానీ లక్షలాది మంది బీడీ కార్మికులు ఉన్నారు. ప్యాకర్లు చేకర్లు బట్టి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి జీవోలు ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా వేతనాలు ఇప్పించలేదు. కాబట్టి లాక్డౌన్ పీరియడ్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికునికి కూడా ఆ యొక్క కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికునికి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు మైగ్రెంట్ వర్కర్స్ ఇవాళ రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడెక్కడి నుంచి ఏదో ఒక రాష్ట్రానికి మేము వలస వెళ్తున్నామని చెప్పేసి కార్మికులు పిల్లా జిల్లాను పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళందరినీ కూడా మైగ్రెంట్ వర్కర్స్గా
ప్రతి రాష్ట్రంలో ఎంతమంది వర్కర్స్ మైగ్రెంట్ కావడం జరిగింది, ఏ రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది అనేది కూడా దేశవ్యాప్తంగా నమోదు చేయాలని చెప్పేసి, అదేవిధంగా పరిశ్రమల్లో రక్షణ రంగాలతో పాటు మిగతా రంగాలలో కూడా కొన్ని రంగాలలో డిజిన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క భారతీయ మజ్దూర్ సంఘ్ జగిత్యాల జిల్లా శాఖ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతోంది.